హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అసలు ఇప్పుడు ఏం జరిగింది? ఎగ్జాక్ట్ రియాక్షన్ ఈ సంఘటన జరిగినప్పుడు నాకు వచ్చింది. అసలు ఏం జరిగిందో చెప్తా. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు మా కాలేజ్ టైమింగ్స్ 9 AM టు 6 PM ఉండేవి. కాలేజ్ పూర్తవగానే నేను ట్యూషన్ వెళ్ళేవాడిని. అలా ఒకరోజు ట్యూషన్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వద్దాం అనుకున్నప్పుడు మా ట్యూషన్ ఫ్రెండ్ ఒకటిది బర్త్డే ఉంది. వాడికి తెలియకుండా మా మిగతా ట్యూషన్ ఫ్రెండ్స్ వాడి బర్త్డేని ప్లాన్ చేశారు. ట్యూషన్ కంప్లీట్ అయ్యాక నన్ను కూడా వాళ్ళతో పాటే ఉండమని చెప్పారు. లేదురా, నేను వెళ్ళాలి అని చెప్పినా వినకుండా హే ఏం పర్లేదు అని చెప్పి నన్ను కూడా వాళ్ళతో పాటే ఉండమన్నారు. సర్లే అని నేను కూడా అక్కడే ఉన్నా. కేక్ కటింగ్ బాగా జరిగింది. దాని తర్వాత చికెన్ బిర్యానీ అలాగే పరోటా చికెన్ తిన్నాం. ఆ పార్టీ పూర్తయ్యేలోపే నైట్ 8 అయింది. ఇక సరేరా, నాకు టైం అయింది, నేను వెళ్ళొస్తా అని చెప్పి ఇంటికి బయలుదేరాను. ఆ రోజు నేను హెడ్ ఫోన్స్ పెట్టుకుని నా ఫేవరెట్ సాంగ్ వింటూ రోడ్ పక్కన అటు ఇటు చూసుకుంటూ ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలు చూసుకుంటూ వస్తున్నా. ఇక ఒక రోడ్ క్రాస్ చేస్తే పక్క సందులోనే మా ఇల్లు. నేను రోడ్లో ఏమైనా వెహికల్స్ ఉన్నాయో లేదో అని చూడకుండా గుడ్డిగా ముందుకు వెళ్ళిపోయా. సడన్గా నాలో నుండి ఏదో వెలుగు వెళ్ళిపోయింది. చూస్తే అది ఒక కారు. ఆ కార్ డ్రైవర్ ఏమో షాక్కి గురయ్యాడు. ఏంటి, యాక్సిడెంట్ అయినా కూడా ఈ పిల్లాడికి ఏమి కాలేదు అని. నాకైతే నాలో నుంచి కారు వెళ్ళినా నాకు ఏమి కాలేదు. అది వెళ్ళేటప్పుడు మాత్రం ఏదో చల్లటి గాలి నాలో నుంచి దూరి వెళ్ళినట్టు అనిపించింది. ఆ కార్ డ్రైవర్ ఏమో వాడి నోటికి వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టాడు. నేనైతే అతనికి సారీ భయ్యా, చూసుకోలేదు అని చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళిపోయా. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి CCTV ఫుటేజ్లో చూసాం. ఎగ్జాక్ట్గా కార్ 4 నుండి వెళ్ళింది, అయినా కూడా నాకేం కాలేదు. చూసిన వాళ్ళంతా షాక్కి గురయ్యారు. ఆ రోజు నన్ను ఏదో కాపాడింది, అది ఏంటో అర్థం కాలేదు. దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించినా ఏదో తెలియని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సో ఇవాళ స్టోరీ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్.